గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు అందిస్తున్న మెనూ రేట్లను పెంచాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరులో వసతి గృహ సంక్షేమ అధికారులు ఏటీడబ్ల్యూ వరలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు 2018 సంవత్సరంలో ఉన్న నిత్యావసర ధర బట్టి ఇప్పటికీ మెనూ ఛార్జీలు అందిస్తున్నారు గడిచిన 2 ఏళ్లలో నిత్యావసర ధరలు రెండింతలు పెరిగాయని పాత ధరలు ప్రస్తుతం విద్యార్థులకు మెనూ అమలు చేయలేకపోతున్నాం కాబట్టి మెనూ రేట్లను పెంచాలని కోరారు దానికి ఇప్పుడు ప్రతి నిత్యావసర వస్తువు కూడా ధరలు పెరిగిపోయి దానికి అనుగుణంగా మెనూలు మార్చాలని పై అధికారులకు తెలియవలసింది మీకు ఈ విన్నపాన్ని మా వార్డులందరూ సమర్పిస్తున్నాము నా పేరు ఎం లచ్చేస సరైవర్స గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డునిగా పనిచేస్తున్నాను మేము ఏటీడబ్ల్యూ ఆఫీస్ సమావేశానికి ఈ రోజు రావడం జరిగింది సార్ ఏటీడబ్ల్యూ గారి సమావేశంలో మా యొక్క విన్నపాలు విన్నవించుకున్నాం సార్ ఏంటంటే మెనూ ఛార్జీలు పెరగడం కానీ లేకపోతే మెనూను మార్చడం కానీ చేయమని అభ్యర్థించడం జరిగింది సార్ 2018లో కొనసాగుతున్న ఇచ్చినటువంటి మెనూ ఇప్పుడు ప్రజెంట్ అమలు అవుతుంది సార్ నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ దాని పెరిగినప్పటికీ ఇప్పుడు మేము సరిగ్గా అమలు చేయలేక సతమతం అవుతున్నాం కాబట్టి పీఓ గారికి డిడి గారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించడానికి ఏటీడబ్ల్యూ గారికి మా యొక్క విన్నపాన్ని ఈ ఏటీ